రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇక్కడ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలన్నా, పాత ప్రాజెక్టుల మీద వివాదాలు పరిష్కరించాలన్నా దానికి కేంద్ర జలశక్తి మంత్రిని చైర్మన్గా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సభ్యులుగా, ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను, ఇరు రాష్ట్రాల సాగునీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను అందరూ అందులో మెంబర్స్గా పెట్టి మేము చట్టబద్ధత కల్పించినాం. ఆ చట్టబద్ధత కల్పించిన తర్వాత ఈరోజు నేను మళ్ళీ గుర్తు చేయదలుచుకున్న మీడియా మిత్రులకు, తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నీటి పంపకాలను, నీటి వినియోగాన్ని ఏ విధంగా చేసి ఉమాభారతి గారు సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, సాగునీటి నిపుణులు విద్యాసాగర్ రావు గారు ఈ రాష్ట్రం నుంచి, ఆ రాష్ట్రంలో దేవినేని ఉమామహేశ్వరరావు అదేవిధంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రతి శాఖ మంత్రి ముందు ఒప్పందాన్ని రాసుకున్నారు. ఒప్పందం కాగితాలు కూడా నేను మీడియాకి ఇస్తా, బహిరంగంగా కేసీఆర్కి పంపిస్తా. ఏం రాసుకున్నారే అంటే 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏవైతే నీటి కేటాయింపులు జరిగినాయో కృష్ణానది జలాలలో, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రం వాడుకుంటుంది. ఈ నీళ్లను వివాదాలు లేకుండా మేము వినియోగించుకుంటామని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2015 సంవత్సరంలో మంత్రి హరీష్ రావు గారు, సాగునీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు గారు ఈ రాష్ట్రం తరఫున, దేవినేని ఉమామహేశ్వరరావు ఆ ప్రాంతం నుంచి కేంద్ర ప్రభుత్వం ముందు ఒప్పందాల సంతకాలు చేసుకున్నారు. అంటే తెలంగాణకు ఇవాళ 66% ఆంధ్రప్రదేశ్కు, 34% తెలంగాణకు నీటిలు వాడుకుంటామని పర్సంటేజ్లు ఫిక్స్ చేసిందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు, విద్యాసాగర్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు తెలంగాణకు 34% నీళ్లు ఇచ్చారు, 34% వాటర్ కృష్ణా నదీ జలాలలో మాకు సరిపోతుందని సంతకం పెట్టొచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళే, వాళ్ళ కుటుంబమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 7 సంవత్సరాలల్లో 66% ఆంధ్రప్రదేశ్, 34% తెలంగాణ రాష్ట్రం నీటి పంపకాల్లోనే వాడుకుంటున్నారు. ఏ రోజు కూడా కేసీఆర్ మాకు 50% నీళ్లు కావాలని ఎప్పుడు మాట్లాడలేదు. 50% నీళ్ల కోసం గతంలో వేసిన కేసులకు కేంద్ర ప్రభుత్వం, ఈ కృష్ణ బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఉందో, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడుగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్యలో బచావత్ ట్రిబ్యునల్ కాదని బ్రిజేష్ ట్రిబ్యునల్ని నియమించి నీటి కేటాయింపులు జరిగిన తర్వాత నీటి కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు మాకు అన్యాయం జరిగిందని ఛాలెంజ్ చేస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇంప్లీట్ పిటిషన్ వేసింది. మా ఇద్దరి మధ్యలో కూడా నీటి పంపకాలకు కొత్త బచావత్ ట్రిబ్యునల్ని వేయండి. ఏ రోజు కూడా కర్ణాటక జలదోపిడి మీద మహారాష్ట్ర నుంచి వచ్చే జలాలను కర్ణాటక అదనంగా వాడుకుంటుందని ఈ 7.5 సంవత్సరాలలో పంచాయత్ చేయలే. మనకంటే దిగువన ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్తోని నేను సఖ్యతతోనున్న సమస్యలు పరిష్కరిస్తున్నా, ఈ అన్నిటినీ పరిష్కరించుకుంటా అని చెప్పిన కేసీఆర్, గోదావరి జలాల కోసం, సమస్య పరిష్కారం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రితోని ఆ రోజు గవర్నర్ బంగ్లాలో మంచిగా వండుకొని కోడికూర తిని గోదావరి జలాల పరిష్కారం అన్నావు కదా, నేను అందుకే బేసిజాలు లేకుండా వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరించిన అని చెప్పిండు. సంతోషం. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి పని చేస్తే మాకెవరికి అభ్యంతరం లేదు. నేను ఈరోజు ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, మొట్టమొదట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు 34% నీళ్లు చాలు, 299 టీఎంసీలు మాకు సరిపోతాయని సంతకం పెట్టిందే కేసీఆర్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వము. హరీష్ బాధ్యత వహించిన, నిర్వహించిన శాఖకు హరీష్ గారే సాగునీటి మంత్రి ఉన్నప్పుడు సంతకం పెట్టినరు. 7 సంవత్సరాలు 299 టీఎం కేసీఆర్ గారు ఆయన సంతకాలు పెట్టినారని కాదని,
యాభై శాతం కావాలి 405 టీఎంసీలు తెలంగాణ చెప్పినప్పుడు మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి గారు 203 జీవో ఇచ్చి 7000 జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోతిరెడ్డిపాడుకు సంబంధించి కానీ ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే 3 టీఎంసీలో నీటిని తరలిస్తే పర్యావరణ ప్రాజెక్టు కట్టడానికి పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పి గవినోళ్ళ శ్రీనివాసన్ మా పాలమూరు బిడ్డ నారాయణపేట నియోజకవర్గంలో ఉన్న ఒక సామాన్య రైతు ఎన్జీటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పర్యావరణ అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మించడానికి వీల్లేదు అని కోర్టుల ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేసి స్టే తెచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు. 65% జనాభా ఆధారపడ్డ ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంటే పాలమూరుకు సంబంధించిన ఒక సామాన్యమైన రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసేసి రాష్ట్ర ముఖ్యమంత్రి తెగనమ్ముతున్నాడని మనం చెప్పిన రోజు విధిలేని పరిస్థితుల్లో అందులో ఇంక్లూడింగ్ పిటిషన్ వేసి ఈ పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందన్న ఆధారాలు పెట్టి ప్రభుత్వము పని చేయకపోతే ఒక ప్రైవేట్ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బలమైన వాదనలు వినిపించి ఆ ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని అడ్డుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేసినాం. మరి ఇవాళ నువ్వు ఎందుకు తొండి పంచాయతీ మొండి పంచాయతీ ఇచ్చినా మీరు అన్ని రకాలుగా సహకరిస్తున్నా, మీ ప్రభుత్వమే ఉంది కేంద్రంలో. ఇవాళ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కేసీఆర్ది. నోట్ల రద్దు విషయంలో కానీ, జిఎస్టీ విషయంలో కానీ, రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో కానీ, 370 ఆర్టికల్ విషయంలో కానీ, ఎన్ఆర్సీ మన సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కానీ, అయోధ్య మందిర నిర్మాణ విషయంలో కానీ పార్లమెంటులో ఏ బిల్లు వచ్చినా, పార్లమెంటులో ఏ చర్చ జరిగినా ఎన్డీఏకు బహిరంగంగా బాహటంగా మద్దతు ఇచ్చింది కేసీఆర్ కాదా? శాసనసభలో చర్చ జరిగినప్పుడు నోట్ల రద్దు విషయంలో నరేంద్ర మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ తప్పుపడితే ఇదే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి, మీరు ఇలా మాట్లాడితే మర్యాద ఉండదు, మీ సంగతి చూస్తా అని నరేంద్ర మోడీ గారిని వారి మీద పల్లెత్తు మాట పడనీయకుండా నరేంద్ర మోడీ గారికి కంచగట్టి కాపాడింది కేసీఆర్ కదా. నీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కేసీఆర్. నీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు జలశక్తి మంత్రి నుంచి ఈ